సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆ తర్వాత జనసేన నాయకుడిగా నాయకుడిగా పార్లమెంటుకి పోటీ చేయడం అక్కడ రెండున్నర లక్షల ఓట్లు సాధించడం ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయనది మొదటి నుండి కూడా ఒక సిస్టమేటిక్ వేలో నడుచుకుంటూ వెళ్ళేది అంటే ఒక పక్కన సర్వీస్ చేస్తూ ఉంటారు రెండో పక్కన పబ్లిక్ దగ్గర పబ్లిక్ సర్వీస్ అన్నటువంటి ఉద్దేశంతోనే ఉద్యోగం ఇంకా అవకాశం ఉన్నా కూడా వదులుకుని వెనక్కి రావడం ఇదంతా కూడా చూసాం ముందుగా వ్యవసాయం మీద అందరితో ఒక అవగాహన పెంచుకుని ఆ తర్వాత ఏం చేయాలన్నటువంటి ప్రణాళికల్ని తయారు చేసుకుంటూ ముందుకు వచ్చినటువంటి విషయం కూడా చూసాం ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఓ పక్కన నాగబాబు వాళ్ళ పార్టీ కేడర్కి స్ఫూర్తినిచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటే మరొక వైపున జేడి లక్ష్మీనారాయణ ఆ బాధ్యత తీసుకున్నట్టు కనబడుతుంది తాజాగా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో అది స్పష్టత కనబడుతుంది ప్రత్యేకించి ఎక్కడైతే పబ్లి అంటే నిన్న ఓటమి పాలైనటువంటి పవన్ కళ్యాణ్ ఓటమి పాలైనటువంటి భీమవరం గాజువాక సేమ్ ప్లేసెస్ నుండి వచ్చే ట్రిప్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు ఈ దఫా ఎంత డబ్బులు ఇచ్చి ఆపుకుంటారో చూసుకోండి అనేటువంటి ఒక సవాల్ విసిరారు అన్నట్టు ఆయన ఆ సవాల్ కంటే కూడా పో ఎక్కడ పోయిన చోట వెతుక్కోవడం అనేటువంటిది అలాగే తాను విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి పోటీ చేయడానికి సిద్ధం అన్నటువంటిది ప్రస్తుతానికి వాస్తవానికి అయితే మొన్నటి ఎన్నికలలో ఓ రకంగా పరీక్షించారనుకోవచ్చు ప్రజలు ఓట్లు ఉన్నా సరే ఉంటారా లేదా అన్నటువంటి పరీక్షిస్తున్నటువంటి సందర్భంలో రానున్న ఐదు సంవత్సరాలు కనుక జనసేన జనంలో ఉండి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ప్రస్తావిస్తూ ఏదన్నా తేడాలు వచ్చినప్పుడు ఉద్యమాలు చేస్తే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రయోజనం ఉంటుంది అది భవిష్యత్తులో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఆ ముందుకి వచ్చేటువంటి సందర్భంలో ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేటువంటిది నెక్స్ట్ ఎలక్షన్స్కి అవసరం అన్నటువంటి కోణంలో అది ఒక ఉపయోగకరమైనటువంటి కాన్సెప్ట్ అవుతుంది ఆల్రెడీ ఇది ఇప్పుడు చూపించారు కాబట్టి రుచి నెక్స్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి డబ్బుల మీద కంటే కూడా ప్రజలకి సంక్షేమం మీద ఆశ ఎక్కువగా ఉంటుంది ఆ సందర్భంలో ఇచ్చేటువంటి ఐదు వందలు వెయ్యి రూపాయలకు గురించి ఆలోచించకుండా దీర్ఘకాలిక భవిష్యత్తును గురించి ఆలోచించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది అట్లాంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరొకటి కార్యకర్తల్లో ఒక ఇన్స్పిరేషన్ కల్పించేందుకోసం అని చెప్పి ఈ పాయింట్ ప్రస్తావించడం అనేటువంటిది ఇంపార్టెంట్ అది జేడి లక్ష్మీనారాయణ చేయడం ద్వారా ఓ పక్కన నాగబాబు గారు ఒక్కళ్ళ భుజాల మీదనే కాకుండా ఇప్పుడు ఆయన భుజాల మీద కూడా పార్టీని నడిపించుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే కంటిన్యూ చేస్తున్నారు